సిద్దిపేట మోడ్రన్ బస్టాండ్ కు వచ్చే ప్రయాణికులకు పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. బస్టాండ్ ఎంట్రన్స్ కు ఇరుపక్కల ఉన్న ఖాళీ స్థలం కమర్షియల్ చేయడంతో బస్టాండ్ కు వచ్చిన వారికి వాహన పార్కింగ్ చేయడం ఇబ్బంది అవుతుంది. దీంతో బస్టాండ్ ఆవరణలో పార్కింగ్ ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. రాష్ట ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో బస్సులో ప్రయాణించే వారి సంఖ్య మరింత రద్దీగా మారింది. అయితే సిద్దిపేట మోడర్న్ బస్టాండ్ వద్ద పెరిగిన రద్దీకి తగ్గట్టు సౌకర్యాలు మాత్రం కల్పించలేదు. ముఖ్యంగా పండుగ రోజుల్లో కుటుంబ సభ్యులను బస్సు ఎక్కించేందుకు వచ్చిన వారికి తమ బైక్ ఎక్కడ పెట్టాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ సభ్యులను బస్సు ఎక్కించేంత వరకు కూడా బైక్ పార్క్ చేసేందుకు వీలు లేకుండా పోయిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంట్రన్స్ కు రెండు పక్కల ఉన్న ఖాళీ స్థలాన్ని కమర్షియల్ పార్కింగ్ చేయడం ఏంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. అత్యవసర సమయంలో బస్టాండ్ ఆవరణలో ఎక్కడ బైక్ పార్క్ చేసినా ట్రాఫిక్ పోలీసులు చలానా విధిస్తున్నారు. ఎంట్రన్స్ ఎదురుగా పార్క్ చేసిన బైకులను ట్రాఫిక్ పోలీసులు బైక్ లిఫ్టింగ్ వాహనాలతో తీసుకెళ్లిపోతున్నారు. పార్కింగ్ విషయంలో పోలీసులతోనూ ఆర్టీసీ సిబ్బందితోనూ ప్రయాణికులు వాగ్వాదానికి దిగాల్సి వస్తోంది. అన్ని సౌకర్యాలు ఉన్నాయి అని చెప్పుకునే మోడర్న్ బస్టాండ్ లో పార్కింగ్ సౌకర్యాలు లేకపోవడం ఏంటని పలువురు ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇక్కడ పార్కింగ్ కూడా అంటారు. ఒక 10 నిమిషాల కోసం మేము గల్లపోయి అలా పార్కింగ్ లో పెట్టాలంటే డబ్బులు 40 రూపాయలు 30 రూపాయలు వసూలు చేస్తారు. 10 నిమిషాల కోసం ఎక్కడ పెట్టుకుంటాం సార్? మేము బండి అట్ల పోలీసులు ఇట్ల పోలీసులు ఆడ పెడితే ఆడ పార్కింగ్ లేదు. అక్కడ రాగా ట్రాఫిక్ జామ్ అవుతా అంటారు. ఆడ ఫోటోలు కొడతారు. మరి ఆడ కొడతారు, ఈడ కొడతారు, ఇక్కడ కొడతారు. ఇక ఇక్కడ పెట్టమంటారు సార్? మరి వచ్చినప్పుడు పార్కింగ్ లేనప్పుడు ఫ్యామిలీతో వచ్చినప్పుడు మేము దించి పోవాలంటే 5 నిమిషాల కోసం మేము ఫీజు కట్టాలంటే ఎక్కడి నుంచి కడతాము? ఇంతకుముందు అంతా ఫ్రీయే ఉండే. ఇప్పుడు పోలీసు వాళ్ళు వద్దని అందరిని ఇబ్బంది పెట్టుడు, ఇబ్బంది చేసుడు, ఆ బండ్లు వేసుకుపోతామని అంటే అందరూ ఇక పరిశ్రమ అయిపోతుంది. బండ్లు వచ్చే వాళ్ళంతా ఇబ్బంది పడుతుంది. మరి ఎడ పెట్టాలి, పార్కింగ్ ఎడ పెట్టాలి, ఏంటి ఏం కదా? ఈ బస్ స్టాండ్ ముందట్టు పెట్టకపోతే ఎక్కడ పెట్టాం సార్? ఇక చాలా కష్టమవుతుంది కదా. వచ్చిన ఫ్యామిలీస్తో వస్తారు, బస్ స్టాండ్ దించుకోదామని వస్తారు. పిల్లలు ఉంటారు, అక్కలు చెల్లెళ్ళు అందరు ఉంటారు, లేడీస్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, ఇబ్బంది కాదా మరి దించినప్పుడు? అదలా ఉంటే ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఎంట్రన్స్ వద్ద నో పార్కింగ్ బోర్డు ఏర్పాటు చేసి చలానాలు విధిస్తున్నారు. పార్కింగ్ విషయంలో డిపో మేనేజర్ సుఖేందర్ రెడ్డిని వివరణ కోరగా మోడర్న్ బస్టాండ్ లో పార్కింగ్ సమస్య ఉన్నది వాస్తవమేనన్నారు. బస్టాండ్ లో పార్కింగ్ సౌకర్యం లేదన్నారు. కుటుంబ సభ్యులను డ్రాప్ చేసి వెళ్లాలి తప్ప వాహనాలు పార్కింగ్ చేసేందుకు అవకాశం లేదన్నారు. అయితే ట్రాఫిక్ చలానా విషయం తమ దృష్టికి కూడా వచ్చిందన్నారు. ఆర్టీసీ ఆదాయం పెంచడంలో భాగంగా ఎంట్రన్స్ కు ఇరుపక్కల ఉన్న ఖాళీ స్థలంలో పెయిడ్ పార్కింగ్ ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్నారు. డిసెంబర్ 9 నుంచి ఏదైతే గవర్నమెంట్ మహాలక్ష్మి స్కీమ్ స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి కూడా బస్ స్టేషన్లకి విపరీతంగా రద్దీ ఉండటం వల్ల కొంతవరకు పార్కింగ్ సమస్య ఉన్నమాట వాస్తవమే. ఇది బస్ స్టేషన్ ముందు ఎవరైతే కంటిన్యూస్గా వెహికల్స్ పార్క్ చేసి వెళ్తున్నారో, పొద్దున పార్క్ చేసి రాత్రిపూట వెళ్తున్నారో వాళ్ళకు కూడా మేము ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి సమన్వయంతో చేసుకొని ఫైన్లు వేయించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ప్రయాణికులు అడుగుతా ఉన్నారో దించి వెళ్ళడానికి వచ్చిన వాళ్ళకు మాకు కూడా ఫైన్లు వేస్తున్నారు అన్నది అది పూర్తిగా వాస్తవం కాదు. అలాంటిది ఏమైనా ఉంటే కూడా మేము 4-5 నిమిషాలు దించి వెళ్ళడానికి మేము అవకాశం ఇస్తున్నాము. అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మేము వాళ్ళతో మాట్లాడి ఫైన్ లేకుండా చేసే ఏర్పాటు ఖచ్చితంగా చేస్తాము. కాబట్టి ప్రయాణికులందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే, మనకు బస్ స్టేషన్ చాలా చిన్నగా ఉంది, ప్లస్ గత సంవత్సర కాలం ఏదైతే స్కీమ్ స్టార్ట్ చేస్తాము అప్పటి నుంచి బస్ స్టేషన్లో ప్రయాణికుల రద్దీ కూడా విపరీతంగా ఉంది. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని సాధ్యమైనంత తొందరగా ఇక్కడ బస్ ఎక్కేసి, ఎందుకంటే ప్రతి ప్లాట్ఫామ్ మీద కూడా బస్సెస్ ఈ మధ్య పెంచడం జరిగింది. మనము బస్ లేకుండా ప్లాట్ఫామ్ అనేది ఏది ఉండదు. సో వచ్చిన బస్సు వెంటనే ఎక్కేసి మీరు వెళ్ళిపోయినట్టయితే ఈ సమస్య కూడా కొంతవరకు మనం తీసివేయవచ్చు. అంతేకాదు ఏమన్నా ఉంటే ఫైన్లు ఒక 5 నిమిషాలు కూడా ఫైన్లు చేసిన సందర్భాలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా అది పోలీసు వాళ్ళతో మాట్లాడి మేము కూడా మీకు కోఆపరేట్ చేస్తాం. సిద్దిపేట మోడర్న్ బస్టాండ్ లో నెలకొన్న పార్కింగ్ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలని, బస్టాండ్ కు వచ్చిపోయే వారి కోసం పార్కింగ్ సౌకర్యం కల్పించాలని వినియోగదారులు, సాధారణ ప్రజలు కోరుతున్నారు.